ఉద్యోగం అంటే ఒక బాధ్యత. నేను నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నేను చూసా. 13 జిల్లాల్లోనూ తిరిగా, అక్కడ పరిస్థితులను కూడా చూసా. గ్రామం అంటే నిజంగా ఎవరికైనా కూడా ప్రేమే మక్కువే. ఆ మక్కువ, ఆ ప్రేమ చివరికి అమెరికాకు వెళ్ళినా కూడా, యూరోప్ వెళ్ళినా కూడా, అక్కడ వాళ్ళు కూడా సొంత ఊరిని మర్చిపోరు, సొంత తల్లిని మర్చిపోరు. అక్కడ వాళ్ళు కూడా ఆ ఊరికి ఏదో మేలు చేయాలి అని చెప్పి అక్కడ వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి బృహత్తర బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గ్రామాల పరిస్థితి ఒక్కసారి గమనించండి. కనీస సదుపాయాలు ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. మంచినీరు ఉండాలి, మంచినీళ్ళు తాగాలి అని ఎవరైనా ఆశిస్తారు. పిల్లల చదువుల కోసం మంచి బడి ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తారు. చిన్న చితక ఆరోగ్యాలకు వైద్యం కోసం అందుబాటులో వైద్యం ఉండాలి అని చెప్పి ఆలోచన చేస్తారు. ఇవేవీ కూడాక గ్రామాలలో అందుబాటులో లేనప్పుడు చివరకు బియ్యం కూడా నాసిరకం ఇస్తూ అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితుల్లో ఇవాళ మన గ్రామాలు కనిపించే పరిస్థితి. ఒక రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఒక పెన్షన్ కావాలన్నా లంచం, ఇల్లు లేక ఇంటి స్థలము లేక అడగాలన్నా కూడా ఎవరిని అడగాలనో కూడా అర్థం కాని పరిస్థితిలో మన గ్రామాల్లో ఉన్న ప్రజలు. ఏమి జరగాలన్నా కూడా ఎక్కడికి పోవాలనో తెలీదు, ఎవరి చుట్టూ తిరగాలనో తెలీదు, ఎవరికి లంచాలు ఇవ్వండి కూడా పనులు జరగని పరిస్థితిలో ఇవాళ మన వ్యవస్థలు జరుగుతూ ఉన్నాయి. మండల ఆఫీస్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ, కలెక్టర్లకు అర్జీలు పెడుతూ, ప్రభుత్వ కార్యాలయాలకు చెప్పులు అరిగేలా తిరుగుతూ, చివరికి ఎవడికి పడితే వాడికి లంచాలు ఇచ్చుకుంటూ పోతా ఉన్న వ్యవస్థలో బతుకుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మన గ్రామాలను మనం చూసాం. జన్మభూమి కమిటీల పేరు మీద ఏ రకంగా పెన్షన్లు కావాలన్నా, రేషన్లు కావాలన్నా, పనిముట్లు కొనుగోలు కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం లేనిదే ఎక్కడా కూడా పని జరగని పరిస్థితి మన కళ్ళ ఎదుటనే చూసాం. గ్రామాలలో పాలనా వ్యవస్థ వెంటిలేటర్ మీద ఉంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇటువంటి వ్యవస్థను బాగు చేసేందుకు ఆ ప్రతి గ్రామానికే ఒక సచివాలయం తీసుకొచ్చు. ఎవరికైనా కూడా ఏదైనా కావాలి అని అంటే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా 72 గంటల్లోనే అది అందుబాటులోకి తీసుకురాగలిగే మెకానిజం కోసం ఈ వ్యవస్థ ఉంది అన్నది మర్చిపోవద్దు అని చెప్పి మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నాను. యాభై ఇళ్ళకే ఒక వాలంటీర్ను కూడా తీసుకొచ్చాం. ఆ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ను కూడా తీసుకొచ్చిన పరిస్థితులు, గ్రామాలలోనే ఏకంగా గ్రామ సచివాలయాలు నెలకొల్పిన పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒకే ఒక్కదానికి నిదర్శనం. అదేమిటి అనంటే, ఎవరికైనా కూడా మంచి జరగాలి అని అంటే వివక్ష లేకుండా, అవినీతి లేకుండా 72 గంటల్లో ఇవ్వగలిగే బాధ్యత మన గ్రామాలలో చదువుకున్న మన పిల్లలు చేయాలి అని అనుకుంటే వాళ్ళని నడిపించే మంచి ప్రభుత్వం తోడుగా ఉంటే చేయగలుగుతాము అని చెప్పి చూపించడం కోసమే ఈ వ్యవస్థ అన్నది మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఇవాళ మనం స్థాపిస్తూ ఉన్న ఈ గ్రామ సెక్రటేరియట్లో దాదాపుగా
34 డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు జరుగుతాయి. దాదాపుగా 500 పైచీలకు సేవలు అందించే పరిస్థితి ఈ గ్రామ సెక్రటేరియట్ల నుంచి జరుగుతాయి. గ్రామ వాలంటీర్లను ఆ 50 ఇళ్లకు ఒకరుగా ఉన్న గ్రామ వాలంటీరు ఆ 50 ఇళ్లకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకుని వారిలో ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎవరికైనా ఉంటే వాళ్ళను చేయి పుచ్చుకొని వచ్చి గ్రామ సెక్రటేరియట్ దగ్గరికి తీసుకొని రాగలరు. తీసుకొని వచ్చిన ఆ వ్యక్తులను చిరునవ్వుతో మీరు పలకరించి వారికి కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి 72 గంటల్లోనే వాళ్ళ చేతుల్లో ఒక పెన్షన్ కార్డు పెట్టగలిగితే, ఒక రేషన్ కార్డు పెట్టగలిగితే, వారికి ఇండ్లు ఇవ్వగలిగితే, ఇంటి స్థలం ఇవ్వగలిగితే, కనీసం ఎప్పుడు ఇస్తాము అని చెప్పే ధృవపత్రం వాళ్ళ చేతిలో పెట్టగలిగితే ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ వచ్చిన వాళ్ళ ముఖంలో కనిపించే చిరునవ్వును ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ఇదే గ్రామ సచివాలయంలో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇల్లు స్థలాలు, త్రాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు, వైద్యం, ఆరోగ్యం, రెవెన్యూ, భూముల సర్వే పనులు, మహిళలతో మహిళా పోలీసింగు, శిశు సంక్షేమం, వ్యవసాయం, ఉద్యానవనాలు, మార్కెటింగ్, పశు సంరక్షక శాఖ, డైరీ, పోల్ట్రీ రంగాలకు సంబంధించిన సేవలు, ప్రభుత్వం ధృవీకరించిన నాణ్యమైన ఎరువులు, ప్రభుత్వం ధృవీకరించిన తర్వాతనే నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన విత్తనాలను కూడా గ్రామ సెక్రటేరియట్ పక్కనే ఇంకొక షాప్ పెట్టి, ఆ షాప్ పక్కనే ఇంకొక బెస్ట్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కోసం ఇంకొక వర్క్షాప్ కూడా పెట్టి, ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం కూడా జరగబోతా ఉంది అని చెప్పి సగర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీ అందరి భుజస్కంధాల మీద పెట్టి నడుపుతూ ఉన్నాం. గ్రామాలలో ఏదైనా కూడా, ఏ సేవైనా కూడా అందించే పరిస్థితి తీసుకొచ్చే దానికోసం ఏం కావాలి అని చెప్పి ఆలోచనలతో జరుగుతూ ఉన్నాయి. 2 నుంచి మీరంతా కూడా మీ విధులల్లో మీరు చేరబోతూ ఉన్నారు. ఇంత హడావిడిగా 4 ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం కాబట్టి ఇంకా చాలా గ్రామాలలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, లామినేషన్ మిషన్స్ ఇవన్నీ కూడా ఇంకా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. బహుశా 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఆ తర్వాత 45 రోజుల్లో మీ గ్రామాల సెక్రటేరియట్లో ఇవన్నీ కూడా డిసెంబర్ 1వ వారం, నవంబర్ 7వ వారం కల్లా మీ గ్రామ సెక్రటేరియట్లలో ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి బదులు లేదురా.